9 నుంచి ప్రారంభం కానున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీ కోసం భారత్ ఆస్ట్రేలియా జట్లు ప్రాక్టీస్ ను ముమ్మరం చేశాయి. నాగ్పూర్ వేదికగా జరగనున్న తొలి టెస్టు మ్యాచ్ కోసం అంతా సిద్ధమైంది. గత సిరీస్ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా స్పిన్ అటాకింగ్ ను ఎదుర్కొనేందుకు తీవ్రంగా కష్టపడుతోంది. భారత్ లో పిచ్లు స్పిన్ కు బాగా అనుకూలిస్తాయి. పిచ్ పాతపడే కొద్దీ స్పిన్నర్లు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. దీంతో అరిగిపోయిన పిచ్లపై ప్రాక్టీస్ చేస్తే టీమిండియా స్పిన్నర్ల బౌలింగ్ ను సమర్థంగా ఎదుర్కోవచ్చని ఆస్ట్రేలియా భావిస్తోంది. ఇందుకోసం కర్ణాటకలోని ఆలూరు క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆసీస్ జట్టు కోసం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్ లో ఉన్న 3 పిచ్లను స్పిన్ ట్రాక్ ను రూపొందించారు. ఆస్ట్రేలియా ప్రాక్టీస్ చేసిన పిచ్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆస్ట్రేలియా లాంటి బలమైన టీం భారత్ స్పిన్ ను ఎదుర్కొనేందుకు ఇంత భయపడలా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తమ వ్యూహాలకు ఆసీస్ పదును పెంచినట్టుంది. 2017లో భారత పర్యటనకు వచ్చినప్పుడు టెస్టు సిరీస్ ను ఆస్ట్రేలియా కోల్పోయింది. ఆ సమయంలో భారత్ స్పిన్ పిచ్లపై ఆడేందుకు ఆస్ట్రేలియా ఇబ్బంది పడింది. దీంతో ఇప్పుడు భారత్ స్పిన్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కోవాలని మాస్టర్ ప్లాన్ వేసింది. అందుకోసం అరిగిపోయిన స్పిన్ పిచ్లపై ప్రాక్టీస్ చేస్తోంది.